మారుత అంటే ఎవరు ఏడెళ్ళ బిడ్డ కరణవాసి లేదా? తల్లికి అడ్డ వచ్చింది నమ్మో. ఆ ఏడెళ్ళ బిడ్డ తల్లికి అడ్డ వచ్చి అమ్మా అక్క కూడా అగ్గర చేసిన వానే అక్కను అత్తగారింటికి వెళ్ళబడుతున్నామమ్మా. ఇన్ని రోజులు బట్టి అప్పు నేను తోడున్నా, నాకు అక్క తోడు ఉన్నది. ఇలా అక్క కూడా అగ్గు వేసిన అమ్మాని గా ఏడెళ్ళ బిడ్డ కన్న తల్లి కళ్ళ కాడ ఏడవా. సుందరదేవికి ఏమంటే ఆలోచన అత్తాను మరి అందుకే అంటారమ్మా. నేను ఇలా ఇద్దరి బిడ్డలగన్నా ఇలా పెద్ద బిడ్డకు పెళ్లి చేసిన ఆడోళ్ళు అంటే తోటకురతో సమానం అంట. మన చిన్న బిడ్డ ఏడెళ్ళ బిడ్డ అవుతాను. రేపు రేపటి కల్లా ఏమైంది మరి రేపు రేపటి కల్లా నా చిన్న బిడ్డకు కూడా పెళ్లి చేస్తే నా చిన్న బిడ్డ కూడా అత్తగారింటికి వెళ్ళిపోతారా అమ్మా. నా చిన్న బిడ్డకు పెళ్లి చేస్తే నా చిన్న బిడ్డ కూడా అత్తగారింటికి వెళ్ళిపోతా. ఇంటి లోపల దీపం పెట్టే దిక్కుండదు. నా చిన్న బిడ్డకు అగ్గ చేసిన చిన్న బిడ్డ కూడా అత్తగారింటికి వెళ్ళకూడదు. ఏడాదికి 12 పండుగలు అంటారు. మన గంజి దగ్గర కన్నవారి ఇల్లు తవుడు తొట్టది నా తల్లి గారి పండుగ వచ్చిన్నాడు కొత్త వచ్చిన్నాడు. పండుగ 10 రోజులు ఉందనగానే మా బాబు వస్తాడు మా వచ్చి తొడకపోతుందని గణవాళ్ళ కూర్చుండి ఆడబిడ్డ తోదారులు చూస్తాడు. మరి అలా పెద్ద బిడ్డకు పెళ్లి చేసిన రేపు రేపటి చిన్న బిడ్డకు పెళ్లి చేస్తే చిన్న బిడ్డ అత్తగారింటికి పోతాడు. ఎంతసేపు మా అమ్ముళ్ళు మా ఇంట్లో చెప్పిన బిడ్డ నా ఇంటికి అత్తలు పోతాడు. రేపు రేపటికల్లా పద్మ ప్రారంభమైనట్టు నా భర్త ప్రాణం వెళ్ళిపోతే నా ప్రాణం వెళ్ళిపోతే నా బిడ్డలు ఎవరింటికి వస్తారు ఎవరింటికి పోతారు? ఇందుకే అంటారు రంగైన దొంగైన ఒక కొడుకుండో గుడ్డిలో ఒక బిడ్డ ఉంటే అవదచ్చిపోయినా ఏదొచ్చిపోయిన లంగైన దొంగైన ఒక అన్నగా తమ్ముడు ఉంటే కొట్టినా తిట్టకుండా పెట్టకుండా కొయ్యకుండా బాబా తల్లిగా అందరి మరి అది ఎంతైనా కానీ అవి నా బిడ్డలు నా ఇంటికి అత్తరు పోతాం అని ఆ ఏడెళ్ళ బిడ్డలు లేపుకోవాలి. Ah!
భార్య మీద నేను పోతానా, నా భార్య మీద నేను పోతానా, పోరు నా భార్య మీద గలవన తెలుసుంటా, నా భార్య నా బేడికి వెళ్ళి వచ్చి నన్ను ఎదుర్కొని రోజుల బేడి తీసుకోపోతా తీసుకోపోతా అనుకుంటున్నాడు. అచ్చే సుందరశర మహారాజు కనదర అక్కడనే నిలుస్తున్నాడు. కూర్చున్న పెద్దలార గుణవంతులారా, ఆనాటి ఎతలే ఈనాడు కథలై నేర్చినాయి నాయన్న పుణ్యంగా అక్క ఎల్లల్లా కథ తమ్ముడి కథ అరణవాతి కరణవాతి కథ నవ కథ చెప్పిచ్చిన వారికి చెప్పిన వారికి ఇన్న వారికి కన్న వారికి కలుగు పుణ్యాలు కలుగు దోషాలయ్యవా. అల్లుడు క్షత్రియ మహారాజు భవనాలల్లా తారింటి కాడా అరణవాతి దేవుణ్ణు క్షత్రియ మహారాజు ఈశ్వర నెల లోపల వాళ్ళు సంతోషపడుతున్నారా. వాళ్ళు సంతోషంగా వాళ్ళు అక్కడ ఉండని కానీ సుందరగిరి పట్ట లోపల నాయన్న సుందరశేర మహారాజు భవనాల వేడి కత్త ఉంటే అడవిల్ల సుందరి దేవి అచ్చేటి భర్తను చూసింది, నా భర్త నా దేవుడున్నాడు, నా భర్త నాకు దైవం ఉన్నది, ముసలోడు మగడాన్ని మూతు పోటోడరా, ఏజోడు మగడాన్ని ఎక్కిరించరాదు, గుడ్డోడు మగడాన్ని ఉనిపించరాదు నమ్మో. వెనకటి తల్లులు వెనకటి అక్కలు భర్త వస్తంటే భర్తను వేడుకొని ఎదురుంగచ్చేటోళ్ళు లేత లేతనే మంగళసూత్రం కళ్ళ కద్దుకొని భర్త కాళ్ళు మొక్కి శిబిరి కట్టబట్టే వెనుకటి తల్లు వెనుకటోళ్ళు. ఈనాటి అక్కలు ఈనాటి తల్లులు లేత లేతన భర్తలు పెక్క పెక్కదం తండ్రు. ఆనాటికి ఈనాటికి తేలున్నేవలారు, నా భర్త దేవుడున్నాడు, నా భర్త నాకు దేవున్నది, భర్త బయటికి వెళ్ళిపోతానన్నది సుందరి దేవి. తల్లి సుందరి దేవి బాల బంగారి వాళ్ళు ఈశ్వర నామ లోపల సంబరపడుతున్నారు. మన చిన్న బిడ్డ కిరణవాటి కూడా పెళ్లిని కత్తున్నది, నిన్నే కాళ్ళు ఎడగబట్టి కాళ్ళు తలను నోడి కాళ్ళు ఎట్లా బతుకుతే అచ్చరాకదాన్ని నా కాళ్ళు వెళ్ళి అంటాను. ఆ కాళ్ళకి వెళ్తే బిడ్డ రోజుగా ఊరుకు ఒకటేనా దినాల కూడి ఇవ్వడానే ఆడ నష్టం కూడి ఇవ్వడానే ఈ ఒక్కోళ్ళు అత్తారని చెప్పి బాకెట్లు బాకెట్లు తలకాయ బొక్క మటను సాంబారు పప్పుసారు మూల దీంతో ఇలా కూడా చదువుతూ పోని అది తర్వాత బిడ్డ మనకి అన్ని మరే ఉప్పువారం చిన్న చిన్న చెత్త ఊరుతుంది కానీ ఎందుకు అరగొద్దే ఎందుకు మీరు గుర్తిపోయింది ఉప్పు కాలం చిన్న చెత్త పిల్ల ఎందుకు అరుగుతాయి
మొన్న మనం ఉదరవాది కథ వంగనాలా మనకు అటోకి ఎదురుందా కాలి ఉండే ఈ చేతులు ఉండే గిట్ల చేయకుండా చేయకుండా వస్తలేదు గదే రోగం అంటారు నాదా చేసుకున్నాడు వచ్చిన రోగం నీకెన్నడ వస్తుందో ఈ కడుగు నాకెన్నడ తప్పుందో సినిమాకి ఇవ్వబా నువ్వే చేతి కూర్చుంటి ఎవరి కాలు కానీ కుట్టారో ఉండగలన్నాటో మనం వేసింది అనుకో ఆ కుట్టా లోపల ఖర్చుంది అనుకో ఖర్చు ఏడైతుంది మంచం ఏడైతుంది మరి భార్య చేత కావాలని అన్నం తిన్నాడు అందుకే అంటారు ఇంటికి వచ్చి పందిరి చెప్తాదట కదా నిన్న మొన్న నా భార్యను ఇంటికి వస్తాడు నువ్వు దగ్గర పెట్టి ముసి ముసి నవ్వుకుంటా నా బయటకు వచ్చేది కుక్క కాసినట్టు అన్నం మారేసి తొక్క చెక్కర మరి ముఖం పెట్టిన దగ్గర కూసుకొని ఉన్నాను అవు సతీషు నా భార్య అడిగి కూర్చున్నాడా ఒక్క పొద్దు కావచ్చు అయితే ఒక్క పొద్దు పడితే మాట్లాడటానికి ఏముంది మాటలకి అర్థాలు వేరు మొక్కు తీర్చిని మొక్తారయ్యా ఎట్లా మొక్తారు ఎట్లా మొక్తారు అంటే శనివారం పడతారు శనివారం ఒక్క పొద్దు పడతారు ఒక్క పొద్దు పడతారు ఒకరు ఒక పూట తింటాను మొక్తారు ఒకరు మూడు పూట తింటాను మొక్తారు కొందరు దీపం ముట్టించిందంటే అన్ని నడిపిస్తారు నా భార్య అరిగి కూర్చున్నది కాళ్ళు వచ్చే కూర్చున్నదా కడుపులు వచ్చే కూర్చున్నదా భర్తకు ఆపదత్తే భార్య తెలుసుకోవాలి భార్యకు ఆపదత్తే భర్త తెలుసుకోవాలి అనుకుంటా కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి భర్త తోటి భార్యకి అవసరం భార్య తోటి భర్తకి అవసరం రేపు ఇయ్యాల కాకపోతే రేపు రేపు కాకపోతే మంగళం మధ్య భార్యతో నాకు అవసరం పడదా అయితే నా భార్య పెట్టుకోవచ్చు ఏమంటది ఆడవాళ్ళు అప్పుడే ఎత్తయ్యారు కడుపులో పెట్టుకుంటారు అయితే అప్పుడు నేను వేరే ఎవరు ఆదివారం పొద్దుకి కూర్చుని లాగా ఖర్చు అవసరానికి మూతతో ముగ్గురు పెట్టుకుని వస్తాను వారి ఇతర ముద్ర ఆడోళ్ళు కోపకొద్దుంటే మొగోళ్ళు శాంతంగా రావాలి మొగోళ్ళు కోపకొద్దుంటే ఆడలు శాంతంగా రావాలి మొగోళ్ళు ఆడలు ముఖం మార్చి కనుకో నవ్విపియాలి సంప్రదించాలి అబ్బా పెళ్ళు అబ్బాయి పెళ్ళాలి నా పెండము ఎంత ముద్దుగా తయారైనా చెప్పైపోవద్దు నా పెళ్ళ ఏమంటో చెప్పి మెల్లంగా మెల్లంగా ఆ పెండం దగ్గరకి వచ్చిండు
ఇంకా బుజ్జనా బుజ్జానికి ఏమన్నట్టు ఏమో బుజ్జానికి ఇద్దరు బిడ్డలు కుట్టి బుజ్జి అంటారు భార్య పడతారు ముసలున్నాయినా కానీ అది చూసిన ఒక బ్రహ్మముడు సీత చూస్తారు అరవై వాళ్ళ ఆ ముసలి ముసలి ఎవరుకుంటారు వాళ్ళు తొమ్మిది ఏళ్ళ పెద్ద మనిషి ఆ ముసలి శక్తి అంటే ముసలి బాబాని పిలవాల ముసలివా ఇది బుజ్జి ఏమో బుజ్జి కాదు లేక చిన్న రైకల్లేకందితో ఉన్నవా అని భర్త సుందరసేన ఎదుగుతుండే ఆడవిల్ల సుందరేవి కళ్ళ చూసింది నేను ఎండి లేక చిన్నవోలే బంగారు లేక చిన్నవోలే నేనాదా నన్ను ఎవరు కొట్టాలేదు ఎవరు తిట్టాలేదు సుందరగిరి పట్టు లోపల నాదో ఏ జనం లోపల ఏ పుణ్యం చేసుకున్నానో భగవంతుని సొంటి భర్త నాకు దొరికిన నాదా ఇద్దరు బిడ్డలు ఎలిమించినారు నాదా పెద్ద బిడ్డారన్న వాదికి పెళ్లి చేసిన వాళ్ళ అల్లుడు శక్తి ఆరాజు ఈశ్వర నేల లోపల వాళ్ళు సంతోష పడుతున్నారయ్యా చిన్న బిడ్డ చిన్న బిడ్డ కరణమ్మా పెళ్లి కష్టంది నాదా అదో ఏడెళ్ళ బిడ్డకు అటువంటి ఆడవిలు తోడపురు సమానం ఎంతలో ఎదుగుతారు చిన్న బిడ్డ కూడా పెళ్లి చేసినారా అత్తారింటికి రాగదోనితే మన ఇంట్లో దీపం పూ పెట్టాలి